ఎలా ఉన్నావు బలరా? బాగున్నాను. నువ్వు వెళ్ళిన పని జరగలేదని పదవినే వదిలేసి వచ్చావు చూడు, నాకు చాలా గర్వంగా ఉంది. ప్రజలకు మంచి చేయలేని పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదే, నువ్వు ఇలా ఉండడం వల్లే మన ప్రజలంతా నీ వెనుక స్ట్రాంగ్ గా ఉన్నారు. రే, మన కులపాళ్ళందరూ చేతులెత్తండి, రాజారెడ్డి కులపాళ్ళందరూ చేతులెత్తండి. అందరూ కలిసికట్టుగా ఉన్నారుగా, ఇలాగే ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. చంద్రు, నానా చెరువు గురించి మాట్లాడాలి. అందరినీ సాయంకాలం లక్ష్మణ్ దగ్గరకు రమ్మను. అలాగే నాన్న. నమస్కారం. ఎప్పుడు చూసినా పంచాయతీ ఆఫీసు అసెంబ్లీ అంటూ తిరుగుతూనే ఉంటారు. ఒక్క పూటైనా ప్రశాంతంగా భోంచేశారా? రాజీనామా చేయడం మంచిదైంది. పెద్ద ఆయనే అందరి గురించి పట్టించుకుంటారు, ఆయన గురించి పట్టించుకునేది నువ్వు ఒక్కదానివే. చాలే, ఊరుకోరా. నాకు కాఫీ. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. నాన్న, చెరువుకి సంబంధించి గవర్నమెంట్ కు వచ్చిన ఎస్టిమేషన్ చూడాలి. అది అబ్బాయికి ఇవ్వండి. ఇదిగో బాబు, ఏంటమ్మా? ఏం లేదు. చెప్పమ్మా. అదే పెళ్లి విషయం. వాళ్ళది చాలా మంచి కుటుంబం, ఆ అమ్మాయి కూడా బాగుంది. నీకు ఇష్టం లేకుంటే వదిలే. కళ్యాణి, కృష్ణస్వామి నాయుడు గారు చచ్చిపోయారంటయా? ఆహా, రాను వెళ్దాం. మీరు వెళ్ళండిరా, ఎవరు తీసేటప్పుడు వస్తాంలే. చేసుకున్న పాపం అయినా ఈడు మంచోడు అయితే కదా. ఎరచుకుంటే ఓటుకు 200 ఇచ్చేవాడు, వీడు పోయినందువల్ల అది పోయినట్టే. ఈ మధ్య దగ్గర సంతకం పెట్టుకుని అప్పు తీసుకున్నా నా అదృష్టం ఈడు పోయాడు. ఏంట్రా పిచ్చి సూపులో, దృష్టి ఎక్కువగా ఉంది, పుకారు పుట్టించమని శాస్త్రి గారు చెప్పారు. ఒకవేళ నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దామనుకున్నాను. కబురు పంపించిన కంట తర్వాత 30 వచ్చారంట్రా. వాళ్ళలో 10 తీసుకున్న అప్పు తీర్చక్కర్లేదన్న సంతోషంతో వచ్చారు. అదే రాజారెడ్డి ఊరల్లి వస్తే అందరూ వెళ్తారు. ఆయన పదవికి రాజీనామా చేసి వచ్చారు. ఎందుకు రాజీనామా చేశాడో ఆలోచించారా? ఎలక్షన్స్ వస్తున్నాయిగా, రాజీనామా చేసి సింపతి పెంచుకుని ఓట్ బ్యాంక్ ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అదిగో చూడని వాడిని, నేను చనిపోయానన్నా ఇక్కడికి రాకుండా ఎక్స్ట్రా పాల్గొని కాఫీ కలుపుతున్నాడు. ఇంకా ఏమేమి చూడాలనుందో. 30 ఎదురు చూస్తూనే ఉన్నారు. గత 6 ఎలక్షన్స్ లోనే నిలబడి ఆయన ఎదిరించలేక ఓడిపోతూనే ఉన్నారు. అందుకని వదలనయ్యా, గెలుస్తాను, మా నాన్నతోడు గెలుస్తాను. నాన్నా, దానికోసమే సగం ఆస్తి ఖర్చు పెట్టాను, మొత్తం పోయినా పర్వాలేదు. ఆ రాజారెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే పదవి లాక్కుంటాను, ఆ తర్వాత వాడిని నేనే చంపేస్తాను. ఏంటన్నా థియేటర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ టీ కొట్టుకుంటే దారుణంగా ఉన్నారా? ఏంటన్నా నువ్వు అనేది? అక్కడ అప్పు పెడుతున్నారా? అయ్యో, అక్కడ అంతేనా? రారా, ఏంట్రా ఈ టీ కలపడం? నేను ఒక థియేటర్ ఓనర్. అయ్యో, వీడు మధ్యలో మళ్ళీ గారు కదా. ఈ దారసింహ నువ్వులో కనిపించే కిడ్నాపా. అరే, వన్నాపురా.
చెరువు పుడిక తీయడానికి 34 లక్షలు అవుతుందట. ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు. ఓ 6 నెలలు ఆగమంటున్నారు. సరే 6 నెలలు మనం ఆగుతాం. వచ్చే వర్షాలు ఆగుతాయా? దానికి నదుల అనుసంధాన పథకం ఉంది కదా, ఇది ఎందుకని మంత్రి గారు అడుగుతున్నారు. గవర్నమెంట్ కి డబ్బు సమస్య, రైతులకి బతుకు సమస్య. చంద్రకాంతన్ వచ్చాడరా. తండ్రి కొడుకులు ఇద్దరు కళతోనే సైజు చేసుకుంటారు. ఏంటి చంద్రు, నువ్వేదైనా చెప్పాలా? నన్నా, మన ఊరి చెరువు పుడికి తీయడానికి 34 లక్షలు అవ్వదు. ఏంటయ్యా నువ్వు అనేది? అవునన్నా, లెక్కలు వేసి చూస్తే ఓ 9 లక్షలు ఉంటే సరిపోతుంది. నానా, ఈ పనికి గవర్నమెంట్కి జిఎన్టీ కంపెనీ వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. వాళ్ళు కొటేషన్ ఇచ్చేటప్పుడే 35% లాభం వేసుకునే ఇచ్చుంటారు. ఆ 35% లాభం 11,90,000 రూపాయలు అవుతుంది. దాన్ని ఆ 34 లక్షల్లోంచి తీసేయచ్చు. ఈ పని వాళ్ళు చేశారంటే జేసీబీకి ఓ గంటకి 600 రూపాయలు అద్దా, లారీకి 200 రూపాయలు అద్దా ఇవ్వాలి. అదే మనం చేసామంటే జేసీబీకి 500 రూపాయలు, లారీకి 150 రూపాయలు ఇస్తే చాలు. అంతేకాదు, చెరువులోంచి తీసే మట్టిని వృధా చేయకుండా చెరువు గట్టు మీద పోస్తే గట్టు స్ట్రాంగ్ అవుతుంది, డీజిల్ కి ఇచ్చే డబ్బు మిగులుతుంది. ఈ విధంగా 840,000 రూపాయలు తగ్గుతుంది. ఇంకో విషయం, 30 రోజులకు గాను రోజుకి 250 మంది పనిచేయాలి. వాళ్ళు పనిచేస్తే పెద్దవాళ్ళకి 120 రూపాయలు, చిన్నవాళ్ళకి 80 రూపాయలు ఇస్తారు. మనమే పని చేసుకుంటే పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నవాళ్ళకి 60 రూపాయలు ఇస్తే చాలు. ఈ విధంగా 140,000 రూపాయలు తగ్గుతుంది. అది మాత్రమే కాదు, మన చెరువు మట్టి సాయిల్ టెస్ట్ చేసినప్పుడు 6 అడుగుల వరకు బంకమట్టి ఉందని తేలింది. ఆ విధంగా ఓ 3,000 లోడ్ బంకమట్టి చేరుతుంది. లోడ్కి 100 రూపాయలు వేసుకున్న 3,000 లోడ్లు ఇటుకుల బట్టీకి, పెంకుల ఫ్యాక్టరీకి అమ్మితే మనకి 3 లక్షలు వస్తాయి. అవన్నీ కలిపి ఆ 34 లక్షల్లోంచి తీసేస్తే 9,20,000 రూపాయలే అవుతుంది. దానికి ఓ మార్గం ఉంది. మన చెరువు నీళ్లు ఉపయోగించే 6,300 ఎకరాల పొలం ఉన్న రైతుల దగ్గర ఎకరానికి 150 రూపాయలు వసూలు చేశామంటే మనమే మన చెరువుల పూడిక తీసుకోవచ్చు. పర్వాలేదు, ఆ 9 లక్షల చిల్లరా మనమే ఖర్చు పెడదాం. అలాగే నాన్న. ఇదిగో నన్ను వదిలేకండి, నా ఓట కింద నేను కొంత ఇస్తా. ఏమయ్యా, మీరు కొంత ఇవ్వండి. అవునయ్యా, మీటింగ్ అయిపోయింది, బయలుదేరండి బయలుదేరండి. రారెడ్డి బయలుదేరదాం. మన చంద్రు చేతులు ఏదో పెట్టుబడి తిరుగుతున్నాడు ఏంటి అనుకునేవాడిని, చదువుకున్నాడని నిరూపించుకున్నాడు. మా అమ్మాయి కూడా అలాంటి పెట్టి కొనిచ్చి నేర్చుకోమని చెప్తా. దేవికి పరీక్షలన్నీ అయిపోయాయా? నేను మా చంద్రంబాబుని పెళ్లి చేసుకోవాలి. ఆయన నాకు దక్కాలని దేవుడికి దండం పెట్టుకుని శ్రీరామజయం రాశాను. ఏంటి బావా? అవును, పెద్ద నాకు మావయ్య అయితే వాళ్ళ అబ్బాయి నాకు బావయ్య కదా. స్నేహం వేరు, బంధుత్వం వేరు. వాళ్ళది వేరే కులం, మీది వేరే కులం. అవన్నీ నాకు తెలియవు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. దానికి నువ్వెందుకే పరీక్షల్లో ఫెయిల్ అవడం? ఒకవేళ నేను పరీక్షల్లో పాస్ అయ్యానే అనుకోండి, మా నాన్న కాలేజ్ లో చేర్పిస్తాడు. అప్పుడు 3 ఏళ్లు వేస్ట్ అవుతాయి.
ఇప్పటికే బావబిడ్డ ఆలస్యమైంది. అందుకని అందుకని త్వరగా పెళ్లి చేసుకోవాలి. సరేగాని ఆయన ఒప్పుకుంటారా? ఆయన్ని ఒప్పించడమే ఇకపై నా పని. Oh,